హాయ్ ఫ్రెండ్స్, మనం రోజు చూస్తున్న టీవీ బిల్లు ఇప్పటి వరకు మహా అయితే 250 రూపాయల కంటే ఎక్కువ కట్టేవాళ్ళం కాదు. అయితే ట్రాయ్ కొత్తగా విధించిన నిబంధనల ప్రకారం చూసుకుంటే ఒక సామాన్య కుటుంబంలో రోజు వినోదం కోసం చూసే టీవీ కూడా భారంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం మనకు కావాల్సిన ఛానళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అది ఈ నెల 30వ తారీఖు నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇదే అమలులోకి వస్తే ఇప్పటి వరకు మనం కడుతున్న టీవీ బిల్లు రెండింతలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపుగా 600 రూపాయల వరకు సామాన్యుడు భారాన్ని మోయాల్సి వస్తుంది. అందుకే దేశమంతటా ప్రస్తుతం టీవీ ఛానళ్ల మీదే చర్చ జరుగుతుంది. ఇక ఎవరింట్లో వారు ఇష్టంగా చూసే ఛానల్స్ కు మాత్రమే డబ్బులు చెల్లించేలా ట్రాయ్ కొత్త విధానాలను రూపొందించిన క్రమంలో కొత్తగా ప్రవేశపెట్టిన విధానాల వలన ఎవరికి మేలు జరుగుతుంది అనే ప్రశ్న ఎవరికైనా రాక మానదు. ఎవరు లాభపడినా లేకున్నా సామాన్యుడి జేబుకు మాత్రం చిల్లు తప్పదు. అయినా మనకు నచ్చిన ఛానల్స్ ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాటి రేట్ ఎంత అనే విషయాల్ని పల్లెటూర్లలో నివసిస్తున్న వారికి అంతగా తెలియదు. ఆయా ఊర్లలో ఉన్న కేబుల్ ఆపరేటర్లు కూడా దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరమైతే ఉంది. ఈ విషయాలన్నింటిపై ఇప్పటికే జనాలు తికమకకు గురవుతున్నారు. దీనిపై కొంతమంది కేబుల్ ఆపరేటర్ల సంఘాలు కేంద్రానికి లేఖలు రాయడం, సమయం పొడిగించమని అడగడం, నిరసనలు చేపట్టడంతో కేంద్రం దిగువచ్చి ఈ నెల 31 వరకు పొడిగించింది. దీనిపై ప్రసార సంస్థలు, డిటిహెచ్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలతో ట్రాయ్ కార్యదర్శి అందరూ కూడా సమావేశమై చర్చిస్తున్నారు. టీవీ ఛానళ్ల విషయంలో ట్రాయ్ తీసుకున్న నిర్ణయం సామాన్యుల్ని గందరగోళానికి గురి చేసిన గడువును 31 జనవరి వరకు పెంచడంతో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ట్రాయ్ గడువును పెంచి 10 రోజులైంది. మరోవైపు 31 జనవరి దగ్గర పడుతుంది. 31 జనవరిలోగా ఛానళ్లు ఎంపిక చేసుకోకపోతే ఏం జరుగుతుంది? ఇవి ఇప్పుడు ఉన్న కొత్త అనుమానాలు. కొత్త ధరలు, ఛానళ్లు ఎంపిక వ్యవస్థ గురించి సామాన్యులకు తెలియచేయాలని టీవీ ఆపరేటర్లను ఆదేశించింది ట్రాయ్. 130 రూపాయలు ప్లస్ జిఎస్టి, మొత్తం సుమారు 154 నుంచి 250 రూపాయల బేసిక్ ప్యాక్ తీసుకుంటే 100 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ వస్తాయట. అందులో 26 దూరదర్శన్ ఛానళ్లు తీసేస్తే 500 ఫ్రీ టు ఎయిర్ ఛానల్ నుంచి 74 ఛానళ్లను యూజర్లే ఎంచుకోవచ్చట. ఇవి కాకుండా వేరే ఛానళ్లు చూడాలనుకుంటే మాత్రం 1 రూపాయి నుంచి 19 రూపాయల మధ్య చెల్లించాల్సి ఉంటుంది. ఒకే గ్రూప్ లోని ఛానళ్లు తీసుకోవడానికి బొకేలు అందిస్తున్నాయి కంపెనీలు. ఈ కొత్త విధానం వల్ల ప్రేక్షకులు తాము చూడాలనుకునే ఛానళ్లు మాత్రమే ఎంపిక చేసుకుంటే వెసులుబాటు దొరికిందన్న వాదన ఒకవైపు ఉన్నా, ఇలా ఒక్కో ఛానల్ కు ఒక్కో రేటు చెల్లించడం ద్వారా చివరకు మొత్తం బిల్లు గతం కంటే ఎక్కువ అవుతుందన్న వాదన మరోవైపు ఉంది. ఆపరేటర్లు వేర్వేరు ఛానళ్లతో బొకే ప్యాకేజ్ అందిస్తున్నా వాటి ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఛానళ్ల ఎంపిక విషయంలో ఇంకా గందరగోళం ఉండడంతో 31 తర్వాత ఏం జరుగుతుందో అనుమానాలు మొదలయ్యాయి. ఛానళ్లను ఎంపిక చేసుకోకపోతే 31 తర్వాత ఆగిపోతాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. పాత పద్ధతి నుంచి కొత్త పద్ధతిలోకి సులభంగా మారవచ్చునని చెబుతున్న ట్రాయ్ 31 తర్వాత ఏం జరుగుతుందన్న విషయం మాత్రం ఇప్పటి వరకు సెలవివ్వలేదు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మాత్రం ఇదే. మొత్తంగా చూసుకున్నట్లయితే గనక సామాన్య ప్రజలే బలికాక తప్పట్లేదు. ఒక అంచనా ఏంటంటే సగటు కుటుంబం రోజువారీ చూసే ఛానల్స్ రేట్స్ అన్ని కలిపి చూస్తే దాదాపు 600 రూపాయలు అవుతుందట. సో ఇదన్నమాట సామాన్యునిపై ఇది కూడా భారంగా మారనున్నది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతాకు జై. జై హింద్.